లండన్లో కనిపించే డబుల్ డెక్కర్ తరహా బస్సులో పార్టీలు చేసుకోవాలనుందా? ఇలాంటి బస్సుల్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు నిర్వహించుకోవాలనుందా? మరెందుకు ఆలస్యం? మన దగ్గర ఇలాంటి డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చేశాయి. ఎక్కడ, ఎలా, ధరెంత అనేవి తెలుసుకోవాలనుందా? అయితే ఈ కథను చూసేయండి. పుట్టినరోజు వేడుకలు, ఫంక్షన్లు, వివాహాది శుభకార్యాలు, సందర్భం ఏదైనా ఫోటోషూట్లు ఉండాలని నేటి యువత కోరుకుంటోంది. ఇక ప్రస్తుత డిజిటల్ యుగంలో పెళ్లి కార్డులకు బదులు చిన్నపాటి వీడియోలనే శుభలేఖలుగా పంపించుకుంటున్నారు. దీనికోసం కొత్తగా వీడియో షూట్లు, ఫోటోషూట్లు నిర్వహించుకుంటున్నారు. కానీ ఎప్పుడూ వాటర్ ఫాల్స్, బీచ్ల్లోనే కాకుండా క్లాసిక్ గా పాతకాలపు డబుల్ డెక్కర్ బస్సుల్లో ఫోటోలు దిగితే ఎలా ఉంటుంది? ఐడియా బానే ఉంది, కానీ డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కడివి అంటారా? ఈ అవకాశాన్ని కేరళ ఆర్టీసీ అందిస్తోంది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ల కోసం డబుల్ డెక్కర్ బస్సులను అద్దెకు ఇస్తోంది. రోడ్డుపై ప్రయాణిస్తూ కూడా డబుల్ డెక్కర్ బస్సుల్లో ఫోటోషూట్ నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ఈ వెసులుబాటు తిరువనంతపురం వరకే అందుబాటులో ఉంది. ఫోటోషూట్లే కాదు, చిన్నపాటి పుట్టినరోజు వేడుకలు కూడా ఈ బస్సుల్లో చేసుకోవచ్చు. లండన్ లో కనిపించే ఆఫ్టర్నూన్ టీ బస్ తరహాలో ఈ బస్సులను డిజైన్ చేశారు. అంటే కింది భాగంలో సీట్లు ఉండి పై భాగంలో పార్టీలు చేసుకునేందుకు ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఫోటోషూట్లు, పుట్టినరోజు వేడుకలు, ఇలా దేనికోసమైనా చాలా తక్కువ ధరకే బస్సును అద్దెకు తీసుకోవచ్చు. 8 గంటలకు గాను 4,000 రూపాయలను కేరళ ఆర్టీసీ ఛార్జ్ చేస్తోంది. అయితే ఈ బస్సులో తిరువనంతపురం నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. అదనపు ఆదాయం కోసం కేరళ ఆర్టీసీ ఈ ఆలోచనకు కార్యరూపమిచ్చింది. యువతకు కొత్తదనం, ఆర్టీసీకి ఆదాయం, ఇలా ఈ ఆలోచన 2 రకాలుగా ఉపయోగపడుతోంది. ఫోటోషూట్ల కోసం డబుల్ డెక్కర్ బస్సులకు డిమాండ్ పెరుగుతున్న వేళ కోజికోడ్, కొచ్చి నగరాల్లోనూ ఇలాంటి వెసులుబాటు కల్పించాలని కేరళ ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లకు గిరాకీ బాగా పెరిగింది. అతిథుల రాక కోసం పంపించే సేవ్ ది డేట్ వీడియోలకు విశేష ఆదరణ లభిస్తోంది. అంతర్జాలంలో కనిపించే ఇలాంటి వీడియోలన్నీ దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొలనుల వద్ద తీసుకున్నవే. కేరళ ఆర్టీసీ అందిస్తున్న ఈ వెసులుబాటుతో నగరంలోనూ కొత్తగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. డబుల్ డెక్కర్ బస్సులో నిర్వహించిన తొలి ఫోటోషూట్ కు అంతర్జాలంలో బాగా ప్రాచుర్యం లభించింది.